విశాఖ జిల్లా అనకాపల్లిలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయడం వలన రాష్ట్రంలో లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు పొట్టగొడుతున్నారని, దీనికి నిరసనగా అనకాపల్లి తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు, సిపిఐ, సిపిఎం, వివిధ కార్మిక సంఘాలు కార్మికులతో కలిసి రింగ్ రోడ్ జంక్షన్ నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమమే మా జయమని చెప్పుకునే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం 3 నెలలుగా ఇసుక సరఫరా నిలిపివేసి రాష్ట్రంలో 25 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు పొట్టగొడుతుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించి ఇసుక సరఫరాని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పళ్ళ ఫ్యాక్టరీ కూడా పునర్ప్రారంభించి ఈ సంవత్సర సీజన్ లో కూడా కృషి చేయాలని మా రైతాంగం తరఫున మీ అందరికి కూడా పేరు పేరున మన ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రి గారికి, మన నియోజకవర్గ శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు కూడా గతంలో తెలుసు, తుంపాలు షుగర్ ఫ్యాక్టరీకి ఆ రోజున పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీలో గెలిచి ఈ రోజు వేరే వైఎస్ఆర్ సిపి నుంచి ఎమ్మెల్యే ఎన్నికై మంత్రి అయ్యారు. మీరు కూడా నాతో పాటు ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చి విజ్ఞప్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవంతి శ్రీనివాస్ గారు, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా మంత్రిగా మీకు కూడా బాధ్యత ఉంది. అనకాపల్లికి ఎలా బంధం మీకు, ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా మీరు పోటీ చేశారు, శాసనసభ్యుడిగా నేను పోటీ చేశాం. మన ఇచ్చిన హామీలో షుగర్ ఫ్యాక్టరీ ఒకటి అమలవలేదని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి పలుమార్లు మీరు నిన్ను తిరిగి 32 కోట్ల రూపాయలు జీవో కూడా తీసుకొచ్చే విషయం కూడా మీరు కూడా సహకరించారు కాబట్టి ఆ రోజు సాధించాం. ఈరోజు మంత్రి మీరు, ఆ రోజు పార్లమెంట్ సభ్యులు, ఈరోజు మంత్రి, అధికార పార్టీలో మంత్రి, మీరు ఒక్కసారి పునరాలోచించి కంపల్సరీ షుగర్ ఫ్యాక్టరీ కంపల్సరీ పునరాలోచించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నా, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నా, అందరికీ పేరు పేరున భవన నిర్మాణికులకు, అందరికీ పత్రికా సోదరులకు, అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి అందరికీ ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో లాగే మీరు కూడా మంచి పాలన నుంచి మంచి పేరు తీసుకురావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తారు.